టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం పేదల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల చేతుల్లోనే వేలాది ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. కబ్జా చేసిన భూములను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని శ్రవణ్ ఆరోపించారు. సందు సంద్ర బాసాకు గవర్నమెంట్ రూల్ పెట్టి తప్పల ఆగించి మన దగ్గర సొమ్ము రోజుకుంటా ఉంది. మొత్తం మీద మొత్తం పేదోడిని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. 116 ఎకరాల భూమి రాజమండ్రి కమిషనర్ కట్టడం కోసం ఎస్సీలు భూములు లాక్కున్నారు. లాక్కుంటే ఏం చెప్పిండ్రు, 1000 గజాలు ఇస్తాం మీకు మేము ఆల్టర్నేట్ గా అని చెప్పిండ్రు. ఇంతవరకు విచ్చగాల లెక్క తిరుగుతున్నారు 116 ఎకరాలు. రాజమండ్రి కమిషనరేట్ మాత్రం వెళ్ళిపోతా ఉంది. అక్కడ పోలీస్ కమిషనరేట్ ఇక్కడే రాష్ట్ర రామాయణం అంతా వింట భారతం అంతా మొత్తం తెలంగాణ రాష్ట్రంగా ఎస్ఐ భూములను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఇంకొక విషయం మీరు బాగా గమనించాలని చెప్పుకోస్తా ఉన్నాను. గతంలో రియాల్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్ళు కబ్జా కోరి ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. దాని మీద చిన్న లిటిగేషన్ పెట్టి ప్రభుత్వ భూములు, కానీ వాళ్ళ మాఫియాలు ఏం చేస్తా ఉన్నారంటే ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నట్టు పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దానికి ఎట్లా మెథడాలజీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక బోర్డు పెట్టిస్తారు. అది హెచ్ఎండిఎన్ఓ లేదా జిహెచ్ఎంసీనో మున్సిపాలిటీలో ఎవడో పోయి కలెక్టర్ లో పోయి దాని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిస్తారు. ప్రైవేట్ భూమిలోనే గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిస్తారు. బోర్డు పెట్టించడానికి సెటిల్మెంట్ చేసుకోవడం కోసం మళ్ళా 100 కోట్లు ట్రాన్సాక్షన్స్. ఇంత దుర్మార్గంగా భూదండా జరుగుతా ఉన్నది, బ్రోకరీ జరుగుతా ఉంది, రియల్ ఎస్టేట్ బ్రోకరీ జరుగుతా ఉంది ప్రభుత్వం పేరు అని చెప్పిన ఈ సందర్భంగా